వైఎస్ షర్మిల గారికి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆమె ఈరోజు తోటి 2000 కిలోమీటర్ల పైగా, ఆమె 2000 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర కంప్లీట్ చేసింది. ఇదైతే పబ్లిష్ అయితే కాలేదు, పెద్దగా ప్రచారం కాలేదు. అంటే ఛానల్ చేయడానికి ఛానల్స్ అంటే అక్కడక్కడక్కడక్కడ కొంచెం ప్రస్తావించడము, లేకపోతే ఆమె సభలు పెట్టినప్పుడు ఏదో మాట్లాడటం ఏమో కానీ, అంటే ఏదో అప్పుడప్పుడు వార్తలు పెట్టినా కానీ ఆ పాదయాత్ర గురించి డైలీ చెప్పేటువంటి ఛానల్స్ కానీ డైలీగా దాని గురించి ప్రస్తావించడం కానీ ఎక్కడా లేదు. అయినా కూడా అల్లు పెరగకుండా పారకులైంది. మరి 2000 కిలోమీటర్లు పాదయాత్రను అయితే కంప్లీట్ చేసింది. మరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి, మరి వైఎస్ఆర్టీలో ప్రజాప్రస్థానం పేరిట తెలంగాణలో చేపట్టినటువంటి పాదయాత్రలో శనివారం ఒక కీలక ఘట్టాన్ని చేరుకున్నారు. శనివారం పాలమూరు జిల్లా కొత్తకోట వద్ద ఆమె 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తకోట వద్ద పైలాను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు పాల్గొన్నారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా తొలుత ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో యాత్రను పూర్తి చేసినటువంటి షర్మిల ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికే 11 నియోజకవర్గాలను చుట్టేసినటువంటి ఆమె ఉత్సాహంగా సాగుతున్నారు. కేవలం 148 రోజుల్లో వేసిన 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం గమనార్థం. నాకు తెలిసినంత వరకు రెండోసారి కూడా పాదయాత్ర చేస్తుందనేది అందరూ అనుకుంటున్నారు. మరి ఏమైతే చూద్దాం. ఎందుకనంటే 2 సార్లు పాదయాత్ర, ఈసారి కానీ మొత్తం త్వర త్వరగా కంప్లీట్ చేసేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి మళ్ళీ ఒకవేళ మళ్ళీ కొంత పాదయాత్ర చేసేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. అంటే త్వర త్వరగా చేస్తుంది అని అంటే మళ్ళీ పార్టీని కొంచెం బిల్డప్ చేసుకోవాలి, ఈ పనులు ఉన్నాయి, మరి యాక్షన్స్కి పోవాలి, ఈ పనులన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ త్వర త్వరగా పాదయాత్ర కంప్లీట్ చేస్తున్నటువంటి విధానం అంటే చెప్పుకున్నారు సోషల్ మీడియాలో. అంటే సెకండ్ పాదయాత్ర కూడా చేసేటువంటి అవకాశం ఉన్నాయి, అంత టైం కూడా ఉందో లేదో తెలియదు. మరి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో, మరి ఆంధ్రకంటే మరి తెలంగాణలో 1 సంవత్సరం ఉంది కదా, మరి ఏం చేస్తారు ఏంటి చూడాలి. ఏమైనా టోటల్గా వెరసి ఏంటంటే ఒక ఆడపిల్ల 2000 కిలోమీటర్లు పాదయాత్ర కంప్లీట్ చేసింది అని అంటే అసమస్య వ్యవహారం కాదు. ఇంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చేసింది, మరి ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇప్పుడు షర్మిల గారు మొదటి రోజు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వీడియోలు ఉంటాయి, ఆమె వెనక జనం ఎవరు లేరు. అంటే ఆమెకు ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, అంతే తప్ప అసలు ఒక వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకు ఉన్నంత జనం లేరు. అసలు చాలా తక్కువ ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం వేసింది. కానీ ఈరోజు ఆమె ఒక మీటింగ్ పెడితే చాలామంది జనం వస్తున్నారు, చాలా అంటే చాలా మంది జనం వస్తున్నారు. ఇప్పుడు ఓకే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఉండొచ్చు, లేకపోతే సామాజిక వర్గంలో ఒక సామాజిక వర్గం మీద గ్రిప్ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఒక వాడపిల్ల రాజకీయంలోకి అని అంటే ఎవరు ఆహ్వానించేటువంటి పరిస్థితి లేవు. కానీ తెలంగాణలో ఆ సామాజిక వర్గం ఎప్పటి నుంచో కూడా ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం అందరికీ తెలుసు తెలంగాణలో. కానీ ఒక ప్లాట్ఫామ్కి అయితే వైఎస్ షర్మిల గారు దొరికారు, కానీ ఎంతవరకు అనేటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి కదా. కానీ మొదట్లో అయితే మాత్రం పెద్దగా జరగలేదు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారి పాదయాత్ర చాలా స్పీడ్గా జరుగుతుంది, దానికి తోడు ఆమె సభలకు విపరీతంగా జనం వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. మరేమంటే